నమస్తే అండి. మా లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ అలాగే చాలామంది అంటే మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ అడ్వకేట్స్కి లాయర్లు ఎందుకు నల్లకోడు ధరిస్తారు, అలాగే మెల్లో కట్టుకునే మెడలో కట్టుకునే బ్యాండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు అది అంటే వాళ్ళ భాషలో ఏంటంటే తెల్లటి క్లాత్ కూడా ధరిస్తుంటారు కదా, అసలు దాన్ని ఏమంటారు, అలాగే గౌను అడ్వకేట్ కోటు గౌను బ్యాండ్ ఇవన్నీ ఏంటి, అసలు నల్లకోటు ఎందుకు ధరించాల్సి వస్తుంది అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. అది అంటే నిజంగా అది కామన్ క్వశ్చన్, అది అందరికీండే డౌటే. అది అయితే ఇది అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, 1685లో కింగ్ చార్లెస్ టూ ఇంగ్లాండ్ రాజు ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయన సంస్మరణ దినోత్సవం రోజు ఆయన స్మరించుకునే సందర్భంలో, ఆయన చనిపోయిన సందర్భంలో అందరూ కూడా తమ సంఘీభావాన్ని తెలియజేయటం కోసం అప్పుడున్న ఎవరైతే పెద్దలు అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నల్లకోటు ధరించడం మొదలుపెట్టారు. అంటే ఆ రోజు ధరించిన నల్లకోటు అనేది అది కాలక్రమేణా కన్వర్ట్ అయిపోయి చివరికి అంటే అడ్వకేట్స్ డ్రెస్గా అది రూపాంతరం జరిగింది. మనం చూస్తుంటాం కొన్ని పాత సినిమాలు చూస్తుంటాం, అంటే ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక నేపథ్యంలో కొన్ని అంటే ఈ స్వతంత్రోద్యమ కాలంలో కొన్ని సినిమాలు చాలా వచ్చాయి, షహీద్ భగత్ సింగ్ అని అలా చాలా సినిమాలు వచ్చాయి. దాంట్లో జడ్జీలు చూస్తే జడ్జీలోకి ఒక విగ్గు పెట్టుకునేవారు, అంటే వాళ్ళు ఒక విగ్గు అనేది మీకు కనబడతారు పాత సినిమాలో చూస్తే. అంటే విగ్గు అంటే ఏంటంటే ఆ రోజు కూడా విగ్గు అనేది ఒక గౌరవప్రదంగా ఆ రోజు జడ్జీలు విగ్గు ధరించేవారు, అంటే వైట్ కలర్లో ఉండి విగ్గు ధరించేవారు. అది తర్వాత మన బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ విగ్ సిస్టాన్ని తీసివేయడం జరిగింది. తర్వాత బ్లాక్ కోటు గౌను ఏంటంటే ఇది ముఖ్యంగా అంటే ఒక డామినేషన్ కానీ ఏదైనా సరే మనం చెప్పడానికి కానీ, అలాగే బ్లాక్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ధైర్యాన్ని ఇవ్వటం కానీ, అలాగే ఎదుటి వాళ్ళకి మన అంటే ఎదుటి వాళ్ళకి విశ్వాసం నింపడం కోసం, అలాగే వేసుకున్న వ్యక్తులకి ఆత్మవిశ్వాసం నింపడం కోసం ఈ విధంగా బ్లాక్ అనేది మనం అంటే జనరల్ రంగు సంబంధించిన శాస్త్రవేత్త చెప్తూ ఉంటాం. అయితే పూర్వం రోజులు ఏంటంటే పర్పుల్ కలర్లో ధరించేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో ఇంత సంబంధించి ఆ డ్రెస్ ఏదైతే ఉందో అది దాన్ని కొంచెం వాష్ చేసుకోవాలన్నా కోటు గౌన్ ఇవన్నీ, అంటే ఇప్పుడు అంటే చాలా టెక్నాలజీ వచ్చేసింది, తర్వాత చాలా టెక్నాలజీ ఉంది కాబట్టి ఏదైనా మనం డై క్లీనింగ్ కానీ ఇవన్నీ వేసే అవకాశం ఉంది. మరి పూర్వ రోజులు ఇవన్నీ లేదు కాబట్టి ఆ డార్క్ అంటే దానికి సంబంధించి అంటే కాలానికి అనుగుణంగా బ్లాక్గా రూపాంతరం జరిగింది. అలాగే అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం కూడా ఈ కోటు గౌన్ అనేది ధరించాలి. ఇకపోతే మెల్లలో కట్టుకున్న తెల్లటి వస్త్రాన్ని అంటే తెల్లటి గుడ్డతో చేసిన దాన్ని ఇదంటే దీన్ని బ్యాండ్ అంటాం, అంటే దీన్ని మేము ఇలా ధరిస్తాం అన్నమాట. అంటే అడ్వకేట్స్ ఎవరైనా సరే అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ దీన్ని ఇలా ధరిస్తాం. దీనికి చాలా రెస్పెక్ట్ ఉందండి. ఇదేంటంటే మనకి 10 కమాండ్మెంట్స్లో కూడా మోజెస్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించిన ఇలాంటి సంబంధించిన వస్త్రాన్ని ఆయన ధరించడం జరిగింది. అంటే ఇది దైవంతో సమానం, అంటే ఏదైనా సరే ఇది దీని యొక్క భావం ఏంటంటే దేవుడితో దీని ద్వారా వెళ్ళవచ్చు అనేది ఆ క్రిస్టియన్ సంబంధించి అంటే ఆ బైబిల్లో ఉన్న కథ ఉండటం జరిగింది. సో అది కాలక్రమేణా బ్రిటిష్ వారు దాన్ని అడాప్ట్ చేసుకుంటాం, అలాగే బ్రిటిష్ వారు మనం మొదటిదాకా మనల్ని పరిపాలించడం ద్వారా మనం సేమ్ అదే సిస్టాన్ని ఈరోజు కూడా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. దీన్ని బ్యాండ్ అంటారండి, బ్యాండ్. సో దీని ద్వారా ఏంటంటే ఇక్కడ న్యాయం అంటే ఒక దైవత్వము, దైవం సంబంధించింది, అలాగే ఆ న్యాయం కోసం పోరాటానికి ఒక కాన్ఫిడెన్షియల్గా, అలాగే దేవుడికి అంటే దేవుడు ఇది ఒక దైవత్వం, దేవుడు అన్నది చెప్పడం కోసం ఈ బ్యాండ్ని ధరిస్తాము. అలాగే బ్లాక్ అనేది నిర్వచనం నీతికి నిజాయితీకి బోల్డ్నెస్కి ఇదన్నిటికీ బ్లాక్ అనేది ఒక దర్పణంగా ఉంటాం. దీన్ని కోట్ అంటారండి కోటు, తర్వాత ఇది గౌన్ అంటారు. సో ఈ గౌన్ కూడా ఇవి ధరించడం జరుగుతుంది. తర్వాత సీనియర్స్కి సంబంధించి గౌన్ ఏదైతే ఉందో ఈ గౌన్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. సీనియర్ అడ్వకేట్స్కి అది ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు, ఆ గౌన్ వేరే ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. సో దీని ప్రకారంగా అందుకనే న్యాయవాదులు అనేది ఈ న్యాయాన్ని న్యాయ కోర్టుని ధరిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వైట్ ఇది శాంతికి చిహ్నం,
కాబట్టి బ్లాక్ అండ్ వైట్ అనేది ఒక కాంబినేషన్. సో ఈ రెండింటికి మధ్య ఏంటంటే కావాల్సింది న్యాయం, ధర్మం, చట్టం, ఇవన్నీ కూడా మాకు ప్రతి మనిషి యొక్క జీవితంలో ఉండాల్సిన అంశాలు కాబట్టి, ప్రతి మనిషి యొక్క నడవడికని క్రమశిక్షణలో పెట్టే అంశాలు కాబట్టి ఈ బ్లాక్ అండ్ వైట్ ధరించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ మనం క్లిక్ చేస్తే మనం దానికి సంబంధించి మరిన్ని వీడియోస్ కూడా మేము అప్డేట్ చేస్తాం. నమస్తే, ధన్యవాదాలు.